లోకేష్ మాటలకు లాజిక్ ఉందా ఇప్పుడు అదే పని జగన్ చేస్తే నారా లోకేష్ గన్నవరంలో మాట్లాడిన మాటలు భలేగున్నాయి లోకేష్ చాలా విషయాలు మాట్లాడారు కానీ అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీడీపీ అధికారంలోకి రాగానే కొడాలి నాని కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేయించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అన్నారు గన్నవరంలో వైసీపీ తరఫున వల్లభని వంశీ పోటీ చేయబోతున్నారు వంశీకి వ్యతిరేకంగా ఎవరిని పోటీ చేయించబోతున్నారో ఆ మాట చెప్పాలి టీడీపీ అధికారంలోకి వస్తే గన్నవరంలో ఏం చేయబోతున్నామో చెప్పాలి అది కాకపోతే అధికారులు ఉన్నప్పుడు గన్నవరంలో చేసిన డెవలప్మెంట్లు ఏమన్నా ఉంటే అది చెప్పుకోవాలి ఇవన్నీ వదిలిపెట్టి కొడాలి నానిని గుడివాడలో కడ్రాయ్యడితో ఊరేగిస్తానని బెదిరించడమేంటో ఎవరికి అర్థం కావడం లేదు ఇక్కడే లోకేష్ చంద్రబాబు నాయుడుతో పాటు తమ్ముళ్ళు ఒక లాజిక్ మర్చిపోతున్నారు కొడాలి నాని లేదా వంశీలను తాము అది చేస్తాం ఇది చేస్తామంటూ బెదిరిస్తున్నారు ఇదంతా జరిగేది ఎప్పుడు తాము అధికారంలోకి వస్తే ఏదైతే చేస్తామని ఇప్పుడు చెబుతున్నారో ఇప్పటికిప్పుడు కొడాలి నాని లేదా వంశీలో ఆ పని చేయగలరు కదా ఇప్పటికిప్పుడే లోకేష్ గుడ్డలోడదీసి కడ్రాయలతో ఊరేగింపు వచ్చేయాలని కొడాలి నాని లేదా వంశీ అనుకుంటే ఏం జరుగుతుంది నాని వంశీ ఆ పని చేయగలరో లేదో తెలియదు కానీ ప్రయత్నిస్తే కంపు కంపైపోతుంది కదా ఒకవైపు లోకేష్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఇదే పద్ధతిలో బెదిరిస్తున్నారు ఎక్కడ మాట్లాడినా మోకాళ్ళ మీద నిలుచోబెడతా డ్రాయర్ తో పరిగెట్టిస్తా తీస్తా తోలు తీస్తా అని అంటున్నారు వీళ్ళు చేస్తామని బెదిరిస్తున్నవన్నీ ఇప్పుడు చేసే అవకాశం వైసీపీ నేతలకు ఉందన్న విషయాన్ని పవన్ లోకేష్ మర్చిపోతున్నారు అసలు ఇన్ని మాటలు చెప్పే బదులు గుడివాడ లేదా గన్నవరంలో లోకేష్ పోటీ చేయొచ్చు కదా ఆ రెండు నియోజకవర్గాలలో ఎక్కడో ఒక చోట లోకేష్ పోటీ చేస్తే తాను నిప్ప లేకపోతే తుప్ప అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది లోకేష్ గనుక కాస్త ధైర్యం చేసి పోటీకి గితే వైసీపీ నేతల నోళ్లన్నీ మూతపడిపోవడం ఖాయం గెలుపోటములు ఎవరివో మళ్లీ చూసుకోవచ్చు